అనగనగా ఒక అడవిలో రెండు నక్కలు మంచి స్నేహంతో మెలిగేవి. ఒకసారి అడవిలో దూరంగా ఉన్న నీటి కొలను వద్దకు అవి రెండూ ప్రయాణం చేస్తున్నాయి. దారిలో అనుకోకుండా మొదటి నక్కకు ఒక సంచి కనిపించింది. ఆ సంచి తెరిచి చూస్తే అందులో మాంసం ముక్కలు ఉన్నాయి. నేనెంత అదృష్టవంతుణ్ణి, దాహం తీర్చుకుందామని వెళ్తుంటే ఏకంగా ఆకలి తీరేలా నాకు అనుకోకుండా బోలెడు మాంసం దొరికింది అని మొదటి నక్క రెండో నక్కతో అంది. నేను అదృష్టవంతుణ్ణి అనకు, మనం అదృష్టవంతులం అని రెండో నక్క బదులిచ్చింది. అదెలా కుదురుతుంది, సంచి నాకు దొరికింది కనుక ఇందులో ఉన్న మాంసం మొత్తం నాదే అవుతుంది, అదృష్టం కూడా నాదే, మనం కాదు నేనే అదృష్టవంతుణ్ణి అంది మొదటి నక్క. దాంతో గొడవ పడడం ఎందుకులే అని మౌనంగా ఉండిపోయింది రెండో నక్క. ముందు దప్పిక తీర్చుకొని తర్వాత హాయిగా తినాలని నిర్ణయించుకుంది మొదటి నక్క. దాంతో ఆ సంచి వెంట తీసుకొని రెండు నక్కలు ప్రయాణించసాగాయి. ఇంతలో వెనక నుంచి పులి గాండ్రింపులు వినిపించాయి. వెనక్కి తిరిగి చూస్తే దూరంగా ఒక పులి ఇటే పరిగెట్టుకుంటూ రావడం కనిపించింది. అరరరరరే, ఈ మాంసం వాసనని అప్పుడే ఆ పులి కనిపెట్టేసినట్టుంది. మనం గాని దానికి దొరికామో, ఈ సంచిలో ఉన్న మాంసంతో పాటు మనల్ని కూడా పీకి తింటుంది అని కంగారు పడుతుంది మొదటి నక్క. మనం కాదు నువ్వు దొరికిపోతావు, నిన్ను పీకి తింటుంది. ఈ సంచితో నాకేం సంబంధం లేదని ఇందాకే అన్నావు కదా అని కూలుగా అక్కడి నుంచి పరిగెట్టేస్తుంది రెండో నక్క.